ఆయనకి తగునని అడుగుతున్నా. నువ్వు రా, ఎవరో ఛాలెంజ్ చేయమన్నాడు. మా కేసీఆర్ కేటీఆర్ అక్కర్లేదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మిర్యాలగుడ సబ్స్టేషన్ కనుక నీకు 15 గంటలు తక్కువ కరెంట్ ఎక్కడైనా ఇచ్చినట్టు కనుక ఉంటే నీకు అక్కడ లాభుకుంటుంది. నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, నువ్వు ఎంపీకి రాజీనామా చేస్తావు, అలా ఎక్కడో ఛాలెంజ్ చేస్తా కదా. నీ దగ్గరకు నేను రమ్మంటే నేను వస్తా. ఏ సబ్స్టేషన్ లో అయినా కనుక నీ ఇష్టం వచ్చిన సబ్స్టేషన్ ఎందుకో, నా మిర్యాలగుడ కాన్స్టిట్యూన్స్ లో ఎక్కడైనా కనుక నీ అన్న మాట కనుక కట్టుబడి ఉంటే నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తాను, సిద్ధంగా రమ్మని సవాల్సింది. మాకు కేసీఆర్ గారు కావాలని, కేటీఆర్ కావాలని ఈ లెవెల్కి అవసరం లేదు. నువ్వు మాట్లాడే పిచ్చి మాటలకి పెద్దవాళ్ళు ఎవరు అవసరం లేదు. మేమే ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరు అక్కర్లేదు. నీ ఇష్టం వచ్చిన కాడికి పో, అక్కడ పుస్తకం రాసి పెట్టి ఉంటుంది. మనం కరెంట్ కొంటున్నాం, అవసరమైన 20 ఎన్నో రూపాయలు పెట్టి కరెంట్ కొని మనందరూ కూడా ఉచితంగా ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అక్కడ నువ్వు పోయి చూడు, వాస్తవంగా వచ్చిన పుస్తకంలో రాసి పెడతారు ఏ నిమిషంలో ఎక్కడ కరెంట్ పోయింది, ఎక్కడ ఆగింది, ఏంది అనేది ప్రతి లాగ్ బుక్ లో ప్రతి చోట రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు రా, మరి మన మిర్యాలగుండ చూద్దాం రా, నీకు ఎక్కడ పోదంటే నా సబ్స్టేషన్ లో ఇష్టం వచ్చిన సబ్స్టేషన్ పోదాం. నేను ఇప్పుడు ఆ పుస్తకాలు మారవడానికి కాదు, అది రికార్డ్ అయి ఉండే పుస్తకం లేదు. ఇక్కడ రాకపోతే నువ్వు ఢిల్లీ హైదరాబాద్ లో రఘుమారెడ్డి గారు ఛాంబర్ పో, అక్కడ సిఎండి గారు ఛాంబర్ పో, సిఎండి గారు ఛాంబర్ పోతే ప్రతి ఒక్క సబ్స్టేషన్ లో ఎప్పుడు ఆగిపోయింది, ఎప్పుడు కరెంట్ వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఎన్ని గంటలకు ఆగింది, ప్రతి నిమిషం నిమిషం కూడా అక్కడ సెంట్రల్ సబ్స్ అక్కడ సెంట్రల్ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. మీరు పోయి ఆయన రూమ్ లో చూస్తే పెద్దగా ప్రతి సబ్స్టేషన్ కూడా అక్కడ ఇంటర్ కనెక్షన్ అయిపోయి అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు అక్కడ పోయి ఒకసారి రఘుమారెడ్డి గారు రూమ్ లో కూర్చొని ఒకసారి పరిశీలన చేసుకో, నీకు అర్థమైతే గట్టిగానే పిచ్చి మాటలు మాట్లాడేది ఇంకా మంది చేసుకోండి. ఏమి చేయలేక కేసీఆర్ గారి మీద ఏదో ఒక అపవాదం వేయటానికి నీ తెలివా? రేవంత్ రెడ్డి 3 గంటలు ఉన్నాడు, నువ్వు రాజీనామా చేస్తున్నాడు చెయ్యి. నేను రెడీగా ఉన్నా కదా, ఇంకా అసలు కేసీఆర్ కేటీఆర్ దగ్గర కదా మన జిల్లావాడి, నువ్వు నేను రెడీగా ఉన్నా, నేను చేస్తా, నువ్వు చేస్తావా రా. గట్టిగానే ఒక మాట అని వాళ్ళు వస్తారా, నాకు ఎదురు వస్తారా, రమ్మట్రా అని ఇవ్వడం అంటున్నాను అనుకుంటాను. ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి గారు? ఆయన కూడా అసెంబ్లీలో సార్ దగ్గరనే మాట్లాడాడు, సార్ ఉన్నప్పుడే మాట్లాడాడు. 24 గంటలు కరెంట్ కనుక నువ్వు కరెంటు ఆకుండా 24 గంటలు కాదు, 10-12 గంటలు నువ్వు ఇవ్వగలిగితే కేసీఆర్ గారు గౌరవంగా మాట్లాడేవాడు సార్ సార్ సమక్షంలో. నేను మొత్తం ఈ పార్టీకి ఇదే ఇదే అని చెప్తే మాట్లాడాను, అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడాను, సార్ సమక్షంలో మాట్లాడాను. ఇప్పుడు సార్లు తెలిసిపోయింది ఈ కేసీఆర్ గారు సామాన్యులు కాదు, ఏదైనా సాధిస్తారు కాబట్టి ఎక్కువ అసలు ఆయన ఎందుకు మాట్లాడతారు, ఆయన తెలియదు, ఆయన మాట్లాడచ్చు కదా ప్రజలు. ఏం చేతగాక ఒట్టిగానే మన అభండాలు వేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి సభావేదికి చెప్తున్నాను.